Dodo TV. खुशबू चाला रोजुल क्रितम कॉलेजीलो जॉइन अयिंदि तनु चाला अंदंगा उंदेदि कॉलेजीलो प्रति ओक्करू तन अंदान्नि गमनिंचेवारु मैडम कॉलेजीलोकि वच्चिरागाने मी मायनु मोदलुपेट्टारा अंदरि चूपु मी मीदे उंदि खुशबू तन फोन चेक चेसुकुंदि दांट्लो रोहित रिक्वेस्ट वस्तुंदि खुशबू संतोषंगा तन फ्रेंड्स तो चूपिस्तुंदि गेस्ट व्हाट నాకు రోహిత్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఇప్పుడు రిక్వెస్ట్ ఓకే చేయనా లేదా తనని కొంచెం వెయిట్ చేయించనా ఏంటి రోహిత్ రిక్వెస్ట్ నువ్వు చాలా లక్కీ తెలుసా తను చాలా హ్యాండ్సమ్ అప్పుడే తన సీనియర్ సోనియా అక్కడికి వస్తుంది మరియు రోహిత్ మాట విని ఆశ్చర్యపోతుంది ఏంటి నీకు రోహిత్ రిక్వెస్ట్ వచ్చిందా లేదు లేదు అసలు యాక్సెప్ట్ చేయకు వీలైనంత వరకు తనకు దూరంగా ఉండు కుష్బు కానీ ఎందుకు నా మాట విను కుష్బు రోహిత్ ను మర్చిపో లేదంటే నీ కర్మకు నువ్వే బాధ్యురాలు అవుతావు దయచేసి నా మాట విను నీ మంచి కోసమే చెప్తున్నాను కుష్బు సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనాలు ఎంత అసూయగా ఉంటారో खुशबू सोनिया माटल्नी पेड़चेवुन पेट्टि रोहित रिक्वेस्ट एक्सेप्ट चेस्तुंदि कोद्दि सेपटि तर्वात रोहित अक्कडि नुंचि वेल्तू तनु चूस्तू चिरुनव्वु नव्वुताडु मरियु तनु कूडा रोहित वैपु चूस्तू नव्वुतुंदि कानी तनकु तेलियदु वेनकल नुंचि वाळ्ळिद्दर्नि एवरो गमनिस्तुन्नारनि खुशबू हास्टल रूम लो रोहित तो माट्लाडुतू उंटुंदि कोद्दि सेपटि तर्वात तनकु निद्र वस्तुंदि आ रात्रि हास्टल लो खुशबू रूम तलुपु तट्टिनट्लु अनिपिस्तुंदि खुशबू लेचि तलुपु तीस्तुंदि इंत रात्रि एवरै उंटारु तनु डोर् तेरवगाने अक्कड एवरू उंडरु అంతా నిర్మానుష్యమైపోతుంది తను డోర్ మూసేసి మళ్ళీ పడుకోవడానికి వెళ్తుంది తన చెవి దగ్గరికి వచ్చి ఎవరో తన పేరుని పిలిచినట్లు అనిపిస్తుంది ఖుష్బూ తను ఆ శబ్దం విని పూర్తిగా భయపడుతుంది రూమ్ లో నలువైపులా చూస్తే ఎవరు ఉన్నారు అకస్మాత్తుగా తన వెంట్రుకలు ఎగురుతాయి ఎవరో తన జుట్టుని ఊదుతున్నట్టు తను తలుపు తెరవడానికి పరిగెడుతుంది అప్పుడే ఒక పొడవాటి చెయ్యి తన వైపుకి వస్తుంది మరియు తన కాళ్ళు పట్టుకుంటుంది దాంతో తను పడిపోతుంది మరియు తన తల టేబుల్ ని ఢీకొడుతుంది ఎవరు ఎవరు నాకక్కడ చూడండి నాతో ఆటలు ఆడకండి చూడండి నేను కాలేజీలో అప్డేట్ చేస్తాను దాని తర్వాత అకస్మాత్తుగా తన మీద రక్తపు మరకలు కనిపిస్తాయి खुशबू भयपड़ अमस्तुंदे भयं तो चूस्तुंदे अपड़े एक भयंकरमैन दैय्यं तन मुंदुकु वस्तुंदे खुशबू आ भयंकरमैन आत्मनु चूडगाने स्पृह कोल्पोतुंदे तनु नेर मीद ताकुतू वेल्ले प्रयत्नं चेस्तुंदे अपड़े आत्म तन चेतिनि चाचुतुंदे मरियु खुशबू जुट्टुनि पट्टुकोनि पैकि एगरेस्तुंदे मरियु तननु बागा कोडुतुंदे खुशबू बागा अरुस्तुंदे అయినా హాస్టల్లో తన గొంతు ఎవ్వరికీ వినిపించదు నీ అందం మీద నీకు చాలా గర్వం ఉంది కదూ నీ ముఖాన్ని నాలా చేస్తాను దానివల్ల రోహిత్ నిన్ను అసహించుకుంటాడు ఆత్మ తన పొడవాటి గోళ్ళతో ఖుష్బూ ముఖాన్ని ఖుష్బూ స్పృహపోతుంది మరుసటి రోజు నేహ మరియు వేరే పిల్లలు మరియు కాలేజ్ హెడ్ మాస్టర్ అక్కడికి వచ్చేస్తారు మరియు తనని చూసి భయపడతారు ఖుష్బూకు స్పృహ వస్తుంది కానీ పూర్తిగా కలవరిస్తుంటుంది తన కళ్ళలో ఆ భయంకరమైన ఆత్మ కనిపిస్తుంటుంది తను భయంతో గట్టిగా అరుస్తుంటుంది నేను ముందే చెప్పాను రోహిత్కు దూరంగా ఉండమని ఇప్పుడు ఏమైందో చూడు నేహ ఖుష్బూ యొక్క ఈ పరిస్థితిని చూసి కోపంగా రోహిత్ దగ్గరికి వెళ్తుంది ఏం చేసావు నువ్వు నా ఫ్రెండ్ని నీతోనే మాట్లాడింది కదా నాకు తెలుసు
దాని తర్వాత ఇదంతా జరిగింది. ఏంటి కుష్పు కూడానా? నాకేం తెలియదు, నా తప్పేం లేదు. రోహిత్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేహ సోనియా దగ్గరికి వెళ్తే తను చెప్తుంది, ఇవాళ్ళకి సంవత్సరం ముందు రేహన్ పేరుతో ఒక అమ్మాయి జాయిన్ అయింది. తను చాలా అసహ్యంగా ప్రవర్తించేది, ఎవరితో మాట్లాడేది కాదు. తను తన చుట్టూ చాలా కాన్షియస్గా ఉండేది, ఎల్లప్పుడూ తనను అద్దంలో చూసుకుని. ఒకరోజు తనకు రోహిత్ పరిచయం అయ్యాడు. తను రోహిత్ను ఇష్టపడసాగింది, కానీ రోహిత్ తనను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ధైర్యం చేసి తను తన మనసులో మాట రోహిత్తో చెప్పింది. రోహిత్ అందరి ముందు తనకు నో చెప్పాడు. ఆశాను ప్రేమిస్తున్నాను, సారీ. రేహన్ ఇది తట్టుకోలేకపోయింది, స్వయంగా చెయ్యి కట్ చేసుకుంది. మరుసటి రోజు తన రక్తంతో గోడ మీద రోహిత్ మరియు నాకు మాత్రమే సొంతం అని. ఈ రాత్రి రేహన్ తన మొదటి వేటగా ఆత్మహత్య చేసుకుంది. తన తలుపుల్ని కూడా రేహన్ తట్టింది. ఎవరికి మన దగ్గర అనిపిస్తోంది రోహిత్ అని. తను ఎలాగైతే తలుపు తీసిందో అక్కడ రక్తంతో ఉన్న ఆ రేవ కనిపించింది. ఆశకు రేవ ఆత్మ చూసి దిమ్మ తిరిగిపోయింది. ఎవరు నువ్వు? రోహిత్ను ఎవరు నా నుండి లాక్కోలేరు, తను నావాడు, నాకు మాత్రమే సొంతం. ఆత్మ ఆశ తనను గోడకు బాదుతుంది మరియు తనను లాక్కుంటూ పైకి తీసుకెళ్తుంది మరియు అక్కడి నుంచి తనకు తాను కింద పడేలా చేస్తుంది మరియు తను ప్రాణాలు విడుస్తుంది. అప్పటి నుంచి ఏ అమ్మాయి రోహిత్ను ప్రేమించినా రేవ తనను చంపేసేది లేదా వాడిని కుష్పు పరిస్థితికి తెచ్చేది. ఒకవేళ ఇలా జరుగుతూ వెళ్తే ఈ ఆత్మ అందరి ప్రాణం తీసుకుంటుంది సోనియా, రేవకు ముక్తినివ్వడానికి ఉపాయం లేదా? మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన మాంత్రికుడు, చాలా పెద్ద జ్ఞాని. తనొక ఉపాయం చెప్పాడు రేవ ఆత్మశాంతికే, కానీ దానికోసం తనను పిలవడం తప్పనిసరి. కానీ దీనికోసం ఎవరు తమ ప్రాణాలు ప్రమాదం పడేసుకుంటారు, అందుకే ఆ ఆత్మకు ముక్తి లేదు. నేను పిలుస్తాను రేవ ఆత్మను, నేను నా ఫ్రెండ్ కుష్పు పగని పంచుకుంటాను. నువ్వు నాకు ఆ ఉపాయాన్ని చెప్పు సోనియా. మనం ఆ ఆత్మని మన వరలో బంధించుకోవాలి, ఏదో రకంగా రోహిత్ మెడలో మంత్రాలు దండను వెయ్యాలి, అప్పుడే దానికి ముక్తి లభిస్తుంది. అయితే మరి రోహిత్ దీనికి సిద్ధం? నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను, తను తప్పకుండా నా మాట వింటాడు. నేహ ఫోన్లో రోహిత్కు అంతా వివరిస్తుంది. నేను సిద్ధంగా ఉన్నాను నేహ, నువ్వు చెప్పు ఏం చేయాలి, నేను తప్పకుండా సాయం చేస్తాను. నేహ పండితుడి దగ్గరికి మంత్రాల దండని తీసుకురావడానికి వెళ్తుంది. గుర్తుంచుకో పాప, ఈ మాల రోహిత్ కోసం, తను మెడలో ఆత్మ కోసం వేసుకోవాలి, అప్పుడే అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. ఒకవేళ మీరు విఫలమైతే ఆ ఆత్మశక్తి ఇంకా పెరుగుతుంది, ఇక ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు. సరేనండి, మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. మరుసటి రోజు కాలేజీలో నేహ రోహిత్తో ప్రేమతో మాట్లాడుతుంది మరియు రేవ ఆత్మదాన్ని కలుస్తుంది. తన కళ్ళు ఎరిపెక్కుతాయి. రాత్రి సమయం నేహ తన గదిలోకి వెళ్తుంది మరియు రేవ కోసం చూస్తుంది. అప్పుడు తన ముందు రేవ ఆత్మ నేహ ముందుకు వస్తుంది మరియు ఆత్మకు చాలా కోపం వస్తుంది. తన కళ్ళ నుంచి నీకెంత ధైర్యం నా రోహిత్ని పొందాలనుకుంటావా? నీకిలాంటి చావునిస్తానంటే దాంతో కాలేజీలో ఏ అమ్మాయి రోహిత్ వైపు చూడొద్దు. ఆత్మ పూర్తిగా నల్లటి రూపంలోకి వస్తుంది. నేహ తన నుండి తప్పించుకుని రూమ్లో ఉండి పారిపోతుంది, కానీ తన ముందుకు వచ్చేస్తుంది మరియు తన గుంపు తనకు చెమటలు పడతాయి. నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను, నా రోహిత్ కావాలా నీకు, అందరినీ చంపేస్తాను. కానీ అప్పుడే పరదా వెనకాల దాక్కుని ఉన్న రోహిత్ బయటకు వస్తాడు. రేవ మెడలో మంత్రము మారిస్తాడు. ఆ ఆత్మ థ్యాంక్ యూ రోహిత్,
నీ కారణంగా రేవాకు ముక్తి దొరికింది. నువ్వు ధైర్యాన్ని చెప్పకపోతే నేనిప్పటికీ చేసేవాణ్ణి కాదు. ఆ ఆత్మ నుండి నువ్వు నాకు విముక్తినిచ్చావు. రేవా ఆత్మ ముక్తి చెందుతుంది మరియు కాలేజ్ ఇంకా రోహిత్ కు స్వాతంత్ర్యం వస్తుంది. పెహ్రాన్ అనే ఒక పట్టణం ఉండేది. పట్టణం మధ్యలో పాష్ ఏరియాలో ఒక ఖాళీ స్థలం సంవత్సరాలుగా అలాగే ఉంది. కానీ దాన్ని కొనడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ప్రజలందరిలో ఒక అపోహ ఉంది, ఆ స్థలంలో ఏదో రహస్యం ఉన్నదని. తరచుగా ఆ స్థలంలో ఏదో సంఘటనలు జరుగుతుండేవి. పట్టణం వేరే వైపులో అభయ్, వైభవ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకటే బిల్డింగ్లో ఉండేవారు, ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. ఇద్దరు కలిసెళ్ళేవారు. ఇద్దరి ఫ్లాట్ కూడా సేమ్ ఉండేవి. చాలా మంచి స్నేహితులు ఇద్దరు కూడా. వైభవ్, పని అయిపోయింది, ఇద్దరం ఇంటికి వెళ్ళి కలిసి టీ తాగుదామా? తప్పకుండా, ఈరోజు టీ మా ఇంట్లో. అంతా సవ్యంగా ఉంది. ఇద్దరు మిత్రులు వాళ్ళ జీవితంలో ఇంట్లో ఖర్చులతో పాటు సేవింగ్స్ కూడా చేసేవారు. అబ్బాయ్, ఇది చూడు, ఈ స్థలం ఎలా ఉంటది. చాలా బాగుంది మిత్రమా. ఏం, ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నావా? మిత్రమా, ఇప్పుడైతే స్థలం కొన్నాను, ఇల్లు కట్టడానికి డబ్బులు మిగలలేవు. ఏం పర్లేదు మిత్రమా, ఎప్పుడు డబ్బులు ఉంటాయా అప్పుడే కట్టించుకో. కానీ ఇంత మంచి ఏరియాలో తక్కువ ధరలో దొరికింది కదా. వైభవ్కు అస్సలు ఐడియా లేదు ఈ స్థలం అతనికి ఇంత తక్కువ ధరలో ఎలా దొరికిందో. కానీ ఈ స్థలం చాలా సంవత్సరాలుగా ఎవ్వరూ కొనలేదు. ఇద్దరు స్థలం చూసుకొని ఇంటికి వెళ్తుంటారు. అంతా ఎలాగ ఉండెనో అలాగే ఉండసాగిందే. ఇంటి నుంచి ఆఫీస్, మరి ఆఫీస్ నుంచి ఇల్లు. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఆదివారం రోజది. వైభవ్ తన స్థలం చూసుకుందామని ప్లాన్ వేశాడు. ఎప్పుడైతే అతను అక్కడికి చేరాడో అక్కడ తన స్థలంలో ఒక పెద్ద గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈ గొయ్యి ఇక్కడ ఎవరు తవ్వారు? వైభవ్ ఆలోచించసాగాడు. అక్కడ ఎవ్వరూ లేరు, అతను గొయ్యి గురించి అడుగుదామంటే. అప్పుడే ఆ గొయ్యిలో నుంచి ఒక భయంకరమైన చప్పుడు వచ్చింది. వైభవ్ సడన్ గా చాలా అభివృద్ధి చెందాడు. ఈరోజు తన దగ్గర పెద్ద ఇల్లు, కార్, పనివాళ్లు అంతా ఉంది. అతను తన భార్య పిల్లలతో గొప్ప జీవితం జీవిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. తనకి తన పాత మిత్రుడు అభయ్ గుర్తుకొచ్చాడు. వైభవ్ అభయ్కు కాల్ చేశాడు. ఎలా ఉన్నావు అభయ్? బావున్నా. ఇన్ని రోజుల తర్వాత మిత్రుడు గుర్తుకొచ్చాడా? క్షమించు మిత్రమా, ఈరోజు నువ్వు నా ఇంటికి రావాలి, నిన్ను కలవాలని అనిపిస్తుంది. అభయ్ తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అరే వైభవ్, నువ్వు చాలా గొప్పవాడి అయిపోయావు, చాలా డబ్బులు సంపాదించావు నువ్వు. అవును మిత్రమా, అంతా దేవుని దయ. కానీ ఇదంతా ఇంత తొందరగా ఎలా అయ్యింది? అదంతా మనము తీరికగా కూర్చొని మాట్లాడుకుందాం. ముందు నీకు తినడానికి ఏదైనా తెప్పిస్తా. తిన్న తర్వాత అభయ్, వైభవ్ గార్డెన్ లోకి వాకింగ్ కి వెళ్తారు. వాకింగ్ చేస్తూ అభయ్ ఆ గొయ్యిని చూస్తాడు. అరే, ఇక్కడ ఏదో గొయ్యి ఉంది. ఇలా అనుకుంటూ అతను గొయ్యి వైపు వెళ్తుంటాడు. కానీ వైభవ్ అతనిని ఆపేస్తాడు. మరి మాట మారుస్తూ, అభయ్, నువ్వు చాలా రోజుల తర్వాత కలిసావు, నువ్వు కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలి. కానీ మిత్రమా, నా పని ఎలా? నన్ను పనిలో నుంచి తీసేస్తారు. అదంతా నాకు తెలియదు, నాకు మాత్రం నా మిత్రునితో సమయం గడపాలి అంతే. సరే ఓకే, నేను ఆగిపోతాను. తరువాత ఇద్దరు పడుకోవడానికి వెళ్ళిపోయారు. రాత్రి 12 గంటలకు బయట భయంకరమైన చప్పుడు వస్తుంది. ఆ చప్పుడుతో అభయ్ నిద్ర మేల్కొంటాడు. అతను కిటికీ తెరిచి బయటకు చూస్తే అతను ఆశ్చర్యపోతాడు. వైభవ్ అదే గొయ్యి దగ్గర నిలబడ్డాడు. ఇదిగో నీ ఈరోజు భోజనం, మరి నా బహుమానం నాకు ఇవ్వు అని వైభవ్ ఎప్పుడైతే తన చేయి చాపుతాడో
అతని చేతిలోకి బంగారు నాణ్యాలు వస్తాయి. అది చూసి అభయ్ ఆశ్చర్యపోతాడు. అతనికి అస్సలు అర్థం కాలేదు ఇక్కడ ఏమవుతుందో అని. వైభవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభయ్ రాత్రంతా ఈ ఘటన గురించి ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయాన, వైభవ్ ఇక్కడంతా ఏం జరుగుతుంది? ఏంటి, నాకు అర్థం కాలేదు. నేను నిన్న రాత్రి ఆ గొయ్యి దగ్గర చూశాను, ఇంకా నువ్వు ఏమన్నావో అది విన్నాను కూడా. ఇంతలో వైభవ్ కోసుకున్న చెయ్యి కనిపిస్తుంది. ఇదేం చేస్తున్నావు నువ్వు? నాకు అంతా తెలుసుకోవాలని ఉంది, చెప్పు నాకు. ఇదంతా ఆ స్థలంలోనే మొదలైంది. ఎవరున్నారు అక్కడ? భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను, కానీ నిన్ను ధనవంతుడిని చేస్తాను. కానీ ఎలా? నేనేం చెయ్యాలి? నువ్వు నీ రక్తం నాకు ఇవ్వాలి. కొంచెం నీ రక్తం ఇచ్చి చూడు, గొప్పవాడివైపోతావు. ఆలోచించుకో, లాభంతో కూడుకున్న సమయం ఇదే. అలా అప్పటి నుంచి నేను అతనికి రక్తం ఇస్తున్నాను, అతను నాకు బంగారం ఇస్తున్నాడు. అభయ్ ఇదంతా విని ఆశ్చర్యపోయాడు. కానీ మిత్రమా, ఇప్పుడు నీ దగ్గర అంతా ఉంది, ఇప్పుడు నువ్వు రక్తం ఇవ్వడం ఆపేయి. ఇది ఇంత సులభం కాదు. సరే వదిలే, నేను ఏదో చేస్తాను. అభయ్ రోజంతా దీని గురించి ఆలోచిస్తాడు, ఎలాగూ తన స్నేహితుణ్ణి ఈ సమస్యలో నుంచి కాపాడాలి అని. రాత్రి అయిపోయింది. మళ్ళీ గొయ్యిలో నుంచి చప్పుడు రావడం మొదలైంది. వైభవ్ గొయ్యి దగ్గరికి వస్తాడు. అతడు రక్తం ఇవ్వకముందే అభయ్ అక్కడికి వచ్చి తన చెయ్యి పట్టుకుంటాడు. ఆగు వైభవ్, ఇక నేను నిన్ను ఇదంతా చెయ్యనివ్వను. అభయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుంచి. నేను వెళ్తాను, కానీ నిన్ను వెంబడి తీసుకొని. అతను అలుగుతాడు, ఊరమైపోతుంది. కానీ అభయ్ అతని మాట వినడు. ఇంకా తన స్నేహితుణ్ణి లోపలికి తీసుకెళ్తాడు. నువ్వు అంత నాశనం చేశావు అభయ్, ఇప్పుడు అతని కోపాన్ని నా కుటుంబం అంతా ఎదుర్కోవాలి. నువ్వు చింతించకు, ఏం కాదు. అప్పుడే గట్టి శబ్దంతో తలుపులు విరిగిపోతాయి. మరి లోపలికి భయంకరమైన మృగం వస్తుంది. నాకు ఆకలవుతోంది, నాకు రక్తం కావాలి, రక్తం. ఇంకా అతను వైభవ్ కొడుకుని గుంజుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి అభయ్ ఆ మృగం వెనుక వెళ్తాడు. ఆ మృగం వైభవ్ కొడుకుని తీసుకుని గొయ్యిలోకి వెళ్లే సమయంలో అభయ్ గొయ్యి ముందు అడ్డంగా నిలబడతాడు. నేను నిన్ను ఈ అబ్బాయిని తీసుకెళ్ళనివ్వను, అతన్ని వదిలేయ్. తప్పుకో నా దరి నుండి, లేకపోతే నీకు కూడా శిక్ష పడుతుంది. అప్పుడే వైభవ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నా కొడుకుని వదిలేయ్, నేను నీకు రోజు రక్తం ఇస్తాను. ఇప్పుడు నీ రక్తం వద్దు నాకు, ఈ అబ్బాయి రక్తం తాగుతా. నువ్వు ఇలా చెయ్యలేవు, నేను నీకు ఎన్ని సంవత్సరాలు రక్తం తాగించను. నువ్వు రక్తం ఉచితంగా ఇవ్వలేదు, దాని బదులుగా నేను నీకు చాలా బంగారం ఇచ్చాను. ఆ మృగం ఏమి వినదు. వైభవ్ ముందుకు అడుగులు వేసి అభయ్ని గోతిలోకి నెట్టేస్తాడు. అభయ్ ఆ గోతిలో నీళ్లలో పడిపోతాడు. అందులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. వైభవ్ నా మిత్రమా, నేను నీ కొడుకుని కాపాడబోయాను, నువ్వు నన్నే పడేశావు. నాకు నీకంటే నా కొడుకే చాలా ఇష్టం అభయ్. నేను నీకు ఏమి అపకారం చేశాను? నువ్వు ఏమి తప్పు చేయలేదు, కానీ నా దగ్గర వేరే దారి లేదు. నేను రక్తం ఇచ్చి ఇచ్చి అలసిపోయిన, కానీ నేను రక్తం ఇవ్వకపోతే ఈ మృగం నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాడు. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది, నిన్ను నేను ఇరికించి తప్పించుకుందామని. ఇది ఎంత బాగుందో. ఈ సమయానికి చుక్క చుక్క రక్తం తాగుతుండేవాడిని, ఇప్పుడు మొత్తం మనిషే దొరికాడు. ఇదే చెప్పి ఆ మృగం ఆ పిల్లవాడిని వదిలేసి
ఆ గొయ్యలోకి దూసేశాడు. ఇప్పుడు అభయ్ చప్పుడు అరుపులు వినిపిస్తున్నాయి. అతను తన ప్రాణరక్షణ కోసం అరుస్తున్నాడు. అభయ్ ఆ మృగం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఆ మృగం అభయ్ని తినేసిందే. ఇంకా నా మిత్రమా, నువ్వు నాతో నమ్మక ద్రోహం చేశావు. దేవుడు నిన్ను క్షమించడు. ఇంకా చప్పుడు రావడం ఆగిపోయింది. పరిస్థితి శాంతంగా అయిపోయింది. వైభవ్ అర్థం చేసుకున్నాడు ఇక తన స్నేహితుడు అభయ్ ఇక తిరిగి రాడని. వైభవ్ ఇక కుటుంబంతో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికీ తెలియదు వైభవ్ ఇంకా వాళ్ళ కుటుంబం ఎక్కడున్నారు అని. కానీ ఇప్పటికీ ఆ ఇంటి దగ్గరలో నుంచి ఎవరైనా వెళ్తే అతి భయంకరమైన శబ్దాలు ఇంకా వినిపిస్తాయి. నేను అందంగా ఉన్నానా? అవును. ఇప్పుడేమనుకుంటున్నావు? కబడండి కబడండి. 1980లలోని మాట. జపాన్ యొకోహామా పట్టణంలోని ప్రజల జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. బహుశా ఆ సమయంలో ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉన్న పట్టణం ఇదే అయి ఉండొచ్చు. అక్కడి ప్రజలు బాగుండేవారు. యొకోహామాలోని ఒక చిన్న ఇంట్లో 25 సంవత్సరాల షింజో ఇంకా వాళ్ళ అమ్మ ఉంటున్నారు. షింజో వాళ్ళ నాన్న లేరు. కానీ అదే పట్టణంలో తన మామయ్య ఉంటున్నాడు. మామగారు నమస్కారం. అరే షింజో, నువ్వు ఈసారి చాలా రోజులకు వచ్చావు. కొత్త ఉద్యోగం కదా మామయ్య, సెలవు దొరకదు. షింజో వాళ్ళమ్మని చాలా ఇష్టపడేవాడు. ఎప్పుడూ ఎలాంటి పని చేసేవాడు కాదు. వాళ్ళమ్మకు బాధ కలిగేలా, బాబు నీకు వయసొచ్చింది, ఇక ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నావు, ఇక ఇప్పుడు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో. అమ్మా, పెళ్ళైతే చేసుకుంటా, కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా. షింజో పక్కింటి వాళ్ళ ఏడుపు వినిపిస్తుంది. షింజో వాళ్ళ అమ్మ బయటికి వస్తారు. నా కొడుకు, నా కొడుకుని చంపేశారు. నా కొడుకు తను ఎవరికి ఏ అన్యాయం చేశాడని. అయ్యో, పోలీసులు ఆ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతగానో దర్యాప్తు చేసినా గానీ దీని గురించి వాళ్లకు ఏమీ దొరకదు. సుజుక, ఈరోజు ఆఫీసులో చాలా పని ఉంది, నేను రాత్రి ఆలస్యంగా వస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో. సరే నోబిత, నువ్వు కూడా నీ భోజనం సమయానికి తిను. నోబిత దినమంతా తన ఆఫీసులో పని చేసుకున్న తర్వాత ఇక ఇంటికి రావడానికి రాత్రి బయలుదేరతాడు. అయితే 11 గంటల సమయం అవుతుంది. నోబిత అని టాక్సీ అతను ఒక నిర్జన ప్రదేశంలో దింపేస్తాడు. సార్, ముందు సందు చాలా చిన్నదిగా ఉంటుంది, బండి తిప్పుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సారే, దగ్గరే కదా ఉంది, నేను నడుచుకుంటూ వెళ్తాను. నోబిత నడుచుకుంటూ వెళ్ళాడు. గల్లీ మొత్తం ఖాళీగా ఉంటుంది. నోబిత తన ధ్యానంలో వెళ్తుంటాడు. ఇక అప్పుడే సడన్ గా వెనక నుంచి ఒక పిలుపు వస్తుంది. నోబిత. నోబిత వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక తన వెనకనే ఒక నీడ నిలబడి ఉంటుంది. ఒకరి తరువాత ఒకరు ఎందరో చావులు ఇక ఆ పట్టణ వాసులని భయభ్రాంతులకు గురి చేస్తుంది. రాత్రి 8 గంటలకే రోడ్లన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. బజార్లు కూడా ఖాళీ అయిపోయేవి. పట్టణంలోని ఏ మనిషిలో ధైర్యం లేదు. 8 గంటల తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కానీ ఒక వింత మాట, కేవలం మగవాళ్ల హత్యనే జరిగేవి. అందరినీ ఒకేలా చంపేసేవాళ్లు. ఎవరో వాళ్ల ముఖాన్ని దారుణంగా కోసేసేవారు. చాలా భయంగా ఉంది, ఆఫీస్కి వెళ్లడమే మానేశాను, ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళడం లేదు. నాది కూడా అదే పరిస్థితి. ఇన్నాళ్ళు ఒక దెయ్యం అంట, అది కేవలం మగాళ్ళనే చంపుతుందంట. ప్రతిరోజు ఎవరో ఒకరిని చంపేస్తుంది. ఇక ప్రజలు కాదలు అల్లుతున్నారు. ఎవరో అంటారు దెయ్యం చేసిందని, మరెవరో అంటారు ఏలేనై ఉండొచ్చు అని. కానీ నిజం ఎవరికి తెలీదు. ఎందుకంటే బ్రతికున్న మనిషి ఇంతవరకు లేడు, అంతకుండి చూడలేదు. ఎందుకంటే చూసిన వారు చనిపోయారు కాబట్టి. అమ్మా, 30 రోజుల నుంచి పనికి వెళ్ళలేదు, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. బాబు, ప్రాణం ఉంటే సర్వం ఉన్నట్లే. ఒక్కసారి ఈ రహస్యం తెలియని ఇక ఉద్యోగాలు ఎన్నో దొరుకుతాయి. షింజో తన ఉద్యోగం గురించి చింతిస్తుంటాడు. కానీ తన మనసులో ఆ చావుల గురించి ఏదో ఆలోచిస్తుంటాడు.
అమ్మ అత్తమ్మ ఉత్తరము మామయ్యకు అనారోగ్యంగా ఉందంట. అయ్యో నడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. లేదమ్మా, నువ్వు బాధపడకు, నేను వెళ్తాను. ఒకసారి అంతా సదురుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. షింజో వాళ్ళ మామయ్యని కలవడానికి వెళ్తాడు. అతను ఒక లోకల్ బస్ ఎక్కి హాస్పిటల్కు వెళ్తాడు. మామయ్య అత్తమ్మను కలిసి విషయాలు అడుగుతాడు. ముందుకన్నా పర్లేదు, కానీ ఇంకా షాక్ లోనే ఉన్నారు. షాక్లోనా? అలా ఏం జరిగింది? ఏం చెప్పాలి, అదే భయం. 3 రోజుల ముందు రాత్రి ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇక పొద్దున్నే ఇంటి బయట ఇలా. అత్తమ్మ చాలా భయంతో బాధలో ఉంది. షింజో ఆమెని ఓదారుస్తూ నెమ్మది పరిచాడు. అత్తమ్మ, నేను వెళ్తాను, మీరు బాధపడొద్దు. రేపు అమ్మని తీసుకుని మళ్ళీ వస్తాను. అలాగే షింజో. రాత్రి సమయం, ఇక గడియారంలో రాత్రి 10:30 అవుతుంది. షింజో హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు. యకోహామా రోడ్లన్నీ ఖాళీ. దూరదూరం వరకు ఒక్క మనిషి కూడా లేడు. ఇక ఇంటికి వెళ్ళడానికి వేరే దారి లేదు. తను కొంచెం భయపడుతున్నాడు కూడా. అప్పుడే వెనక నుంచి ఒక చప్పుడు వస్తుంది. షింజో. షింజో చాలా భయపడిపోతాడు. తొందర తొందరగా పరుగెడుతుంటాడు. అంతలోనే దూరం నుంచి ఒక బైక్ రావడం కనిపిస్తుంది. షింజో తన చేయి చూపించి లిఫ్ట్ అడుగుతాడు. బైక్ వచ్చి షింజో దగ్గర ఆగుతుంది. నేను మెడిసిన్ స్క్వేర్ వెళ్లేది ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారో నన్ను వదిలేయండి. ఏ బండి లేదు ఇంటికి వెళ్ళడానికి. మీరు సరైన సమయానికి వచ్చారు, లేకపోతే నేను ఎలా వెళ్ళేవాడినో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, బహుశా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. సారీ, ఇక్కడెందుకు ఆపావు బైక్ని? నీ గమ్యం వచ్చేసిందా? నాది కాదు, నీ గమ్యం వచ్చింది. నాకు అర్థం కాలేదు, నువ్వెవరు? నేను నీ చావుని. షింజో దాని ముఖం చూడగానే పూర్తిగా భయపడిపోతాడు. కళ్ళు మూసుకుంటాడు. ఇక వణుకుతుంటాడు. నన్నెళ్ళనివ్వు, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. వదిలేస్తాను, కానీ ఒక షరతు ఉంది. కానీ నువ్వు నా కళ్ళలోకి చూస్తూ జవాబు చెప్పాలి. ఏంటి, నేను అందంగా ఉన్నానా? జవాబు నచ్చితే వెళ్ళనిస్తాను, లేకపోతే చావే. అందంగా ఉన్నానా చెప్పు. షింజో భయంతో చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగైతే తన కళ్ళు తెరిచాడు. కానీ తన భయంకరమైన రూపాన్ని చూసి షింజో అరుస్తాడు. ఆ అరుపుని మొత్తం పట్టణం వింటుంది. తెలీదు తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఇక తను ఎలా చనిపోయాడు.